ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ కడవరి దినాలలో జీవిస్తున్నటువంటి మనము ప్రభువుని నమ్ముకొని ప్రభు దగ్గరికి రావడానికి ఆయన మనకు మన కుటుంబాలకు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున మనకున్నటువంటి అవసరాలు అక్కర్లు అడగగలిగితే మీరు అడిగే ప్రతి ఈవిని నేను అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసయ్య ద్వారా ప్రభువారిని అడగాలి, అంటే తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి. అయితే ఆ రీతిగా అడగగలిగితే ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ఈ రీతిగా అడగగలిగితే తప్పకుండా మీరు అడిగే ప్రతి మేలును నేను చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకోసమే భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్తమానము 14వ అధ్యాయము 14వ వాక్యములో చూస్తే ఇక్కడ వ్రాయబడి ఉన్నది, నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. ప్రభువారు చెప్పుచున్న మాట, నా నామమున మీరు ఏమడిగినను చేస్తాను అంటూ ఉన్నాడు. అంటే యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, ప్రభువా నాకు ఈ మేలు చెయ్యి, నాకున్నటువంటి పరిస్థితుల నుండి మీరు విడిపించండి, నేను నీ కొరకు ఒక సాక్ష్యము కలిగిన జీవితాన్ని జీవిస్తాను అని మనం అడగగలిగితే, మనము ఆ తీర్మానంలోనికి రాగలిగితే ఆ మాటలు విన్నటువంటి ప్రభు అంటాడు, అంటే ఇప్పుడు ఇక నన్ను నా నామమున అడగండి, నేను మీకు తప్పకుండా ఇస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు నామమున అడగగలిగినటువంటి ఆ అనుభవంలోనికి ప్రతి ఒక్కరు కూడా ఈ దినాలలో నడిపించబడాలా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు తన స్వనోటితో అంటున్నటువంటి మాటలు, అడిగితే ఏదైనా ఇస్తానంటున్నాడు. మరి ఎలా అడగాలి? మంచి మనస్సు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి ప్రభుని మనం అడగగలిగితే తప్పకుండా ఆయన పరలోకపు ఆ యొక్క తూములను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెన నీకు నీ కుటుంబానికి అనుగ్రహించడానికి సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, గమనించండి, గతములో మేము కూడా ఎవరి దగ్గరకు వెళ్ళాము, ఏదేదో అడిగాము. ఆ 17 సంవత్సరాల వయసులో ఎవరి దగ్గరకు వెళ్ళి ఏమేమో అడిగాము. ప్రభా మాకు వెళ్ళినటువంటి ఆ యొక్క దేవుళ్ళు దేవతలు మాంత్రికులు సోదెగాళ్ళు మంత్రజ్ఞులు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో రకాలుగా ప్రాధేయపడడం, ఎంతో డబ్బు వ్యాపించేశాం, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అయితే యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, ప్రభువా నాకున్నటువంటి ఈ పరిస్థితులను ఎరిగిన దేవుడవు గనుక మీరు నన్ను స్వస్థపరిస్తే మీ కొరకు మేము జీవిస్తామయ్యా, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఈ కార్యాన్ని జరిగించండి అని తెలిసి తెలియనటువంటి ఆ మాటలు వచ్చి రాని ఆ ప్రార్థన చేసి ఉండగా పరమందున్నటువంటి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సకల విధమైనటువంటి దురాత్మక్రియల ప్రభావము నుండి విడిపించాడు, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు, ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో నిలవబెట్టి అనేకులను ప్రభు మార్గంలోనికి నడిపించడానికి సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య నామ ప్రకటించే ఆ భాగ్యాన్ని అయోగ్యులము అపాత్రులమైనటువంటి మాకు ప్రభు అనుగ్రహించాడు. ఎన్నెన్నో మేలులు నమ్మిన నాటి నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున అడుగుతూ ఉన్నాము. ప్రతి ఈవిని మేము అడిగే ప్రతి ఈవిని కూడా ప్రభు దయచేస్తూ ఉన్నాడు. మీకు కూడా అలాగ చేయాలి అంటే మీరు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మంచి మనస్సాక్షి కలిగి ఆయన సన్నిధికి రావాలి, ఆయన్ని ఆరాధించువారుగా మనము ఉండాలి. ఇదే రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యంలో చూస్తే అక్కడ కూడా ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. చదువుకుందాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. దైవజనుడు పౌలు గారు రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘ పరిశుద్ధులతో అంటూ ఉన్నాడు. ఆ అన్యజనులు నివాసం చేస్తున్నటువంటి ఆ రోమా పట్టణానికి వెళ్ళి అనేకులను క్రీస్తు వారి వైపు నడిపించగలిగాడు. ఆ ప్రజలందరూ కూడా ఎంతోమంది మేలులు పొందారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా రక్షించబడిన వారై ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ప్రభు రాకుడుకు సిద్ధపడుతూ వచ్చారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మేము అనేక రకాలుగా ఎవరినెవరినో ఏదేదో అడిగాము, ఎక్కడా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన తర్వాత గొప్ప కార్యాలు చేశాడు. అలాగనే మీరు కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏయో ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, అయ్యా నీ నామమున మేము అడుగుచున్నాము, తప్పకుండా మాకున్నటువంటి పరిస్థితుల నుండి విడిపించగలిగినటువంటి శక్తి గల దేవుడవు మీరే అని మనము ఆయన సన్నిధికి వచ్చి విరిగి నలిగిన మనసుతో మనము ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థన ఆలస్యము చేయటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడుగా ఉండి కార్యాలు సఫలపరుస్తాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన యొద్దకు వచ్చిన వారిని పోరాపాటును కూడా బయటికి త్రోసివేయడు. ఎంతోమంది కడవరి దినాలలో ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి ఈ దినాలలో ఆయా కులాల నుండి, మతాల నుండి, గోత్రాల నుండి, ఆయా తెగల నుండి ప్రజలు గుంపులుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ మహాశక్తిని, ఆశ్చర్యమైనటువంటి కార్యములను, ఆయన సజీవుడైన దేవుడని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, శ్రీమంతుడైనటువంటి దేవుడని ఆయన యొద్దకు వచ్చి అడిగితే అడిగిన ప్రతి ఈవిని ఇస్తారని ఆలోచనతో అనేక మంది ఈ కడవరి దినాలలో అన్యజనులు ప్రభువారి యొద్దకు వచ్చి ప్రభువారి ద్వారా మేలులు అనుభవిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. నా నామమున నన్ను ఏమడిగి నేను చేస్తానని అంటున్నారు కదా ప్రభువా, మీ నామమున అడుగుతూ ఉన్నాము. అయ్యా మాకు ఆరోగ్యం ఇవ్వండి అని కొంతమంది, ఆయుష్ పొడిగించండి అని మరికొంతమంది, ఆశీర్వాదం కావాలని మరికొంతమంది, కాపుదల అనుగ్రహించబడాలని మరికొంతమంది, పరలోక రాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని ఇంకొంతమంది ఈ రీతిగా అడుగుతూ ఉన్నారు. అడిగే వారి ప్రతి ఈవిని కూడా అనుగ్రహించడానికి మన ప్రభు సంసిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఆ బైబిల్ గ్రంథంలో ఆదికాండం ప్రారంభంలో మనం చూస్తే అక్కడ నోవాహు అనే ఒక వ్యక్తిని చూస్తాము. ఆ నోవాహు తన ఇంటి వారితో కూడా భక్తిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, ప్రభు అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఆ కాలములో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భూమి మీద మనుషులను నేను సృష్టించినందుకు, జీవరాశులన్నిటిని కూడా నేను సృష్టించినందుకు సంతాప పడుతూ ఉన్నాను. నోవాహు, నీవు నీ ఇంటి వారి కొరకు ఓడన తయారు చేసుకో, నీ ఇంటి వారిని మాత్రమే నేను రక్షించాలి అని అంటూ ఉన్నాడు ప్రభువారు. ఓడను తయారు చేశాడు, తన ఇంటి వారందరిని కూడా లోపలికి తీసుకుని వెళ్ళాడు. వెంటనే ఆ యొక్క ఆకాశము నుండి తూములు విప్పబడ్డాయి. ప్రసండమైనటువంటి వర్షంతో భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ, జీవరాశులన్నిటిని కూడా నిర్మూలం చేశాడు. అయితే ప్రభు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు అని లేఖనము తెలియజేస్తూ ఉన్నది కనుక నోవాహు తన భార్య కొరకు, తన ముగ్గురు కుమారుల కొరకు, కోడళ్ళ కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు కనుక అతను రక్షించబడ్డాడు. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున అడిగితే ఏది కూడా పొరపాటున లేదు అని ఆయన నోట ఆ మాటలు రావండి. ఆయన నామమున అడిగితే ఏదైనా అనుగ్రహిస్తాడు. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఘనతకరంగా ఉంటుంది అని మనం అడిగే ఇవి ప్రభు ఆలోచన చేసి తగిన సమయాన మనం అడిగే ప్రతిది కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మనకు ఆరోగ్యము, ఆశీర్వాదము, అన్న అభివృద్ధి కంటే ముఖ్యంగా మనకు ఈ కడవరి దినాలలో కావాల్సింది ఏమిటంటే రక్షణ. ప్రభు నామమున బట్టి ఎందరూ ప్రార్థన చేయుదురో వారందరూ రక్షించబడుదురు అని లేఖనము తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి రక్షించబడినటువంటి నీవు ప్రార్థన చేయాలి, మేలులు పొందాలి. రక్షించబడినటువంటి అన్యజనుల కొరకు రక్షణ మార్గంలోనికి వచ్చేటట్లుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రతి మోకాలు వంగునట్లుగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే తప్పకుండా అట్టి వారు రక్షించబడతారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యోహాను సువార్త మనము 16వ అధ్యాయము 24వ వాక్యంలో చూస్తే అక్కడ ఈ మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. చదువుకుందాం. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇది వరకు మనము ఏమీ అడగలేదు, ప్రభు దగ్గరికి వచ్చేంత ముందు ఏమీ అడగలేదు, ఇప్పుడు వచ్చాము కనుక మన సంతోషము పరిపూర్ణం కావాలని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన సంతోషము పరిపూర్ణము కావాలి అంటే తప్పకుండా మనము ప్రభు పేరట అడగాలి, ఆయన నామమున మనము అడగాలి, అప్పుడు రక్షించబడతాము. సకల ఐశ్వర్యాన్ని కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ప్రభువారు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. ఏ విషయంలో అనామకులుగా ఉండుట ఆయన చిత్తము కాదు, మేలు పొందకుండా ఉన్న స్థితిలోనే ఉండుట ఆయన చిత్తము కాదండి. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని నామమున మనం అడిగే ప్రతి ఈవిని పొందగలిగితే దేవుడు మన పక్షాన ఉన్నాడనే గొప్ప ధైర్యము మనకు కలుగుతుంది. ప్రభు నామమున మనం ప్రార్థన చేసి మేలుల కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనం ఎదురుచూపులు ఉమ్మి చేయడానికి మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఉన్న ఆత్మ సంబంధంగా ఎదగాలి, అలాగనే మేలులు పొందుకున్నట కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ మనము చూసినట్లయితే మన సంతోషము పరిపూర్ణం కావాలి అంటే ప్రభు నామమున ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. అవును, నీకు ఏ సమస్య ఉన్నదో దేవునికి తెలుసు, నీ కుటుంబస్తులకు తెలుసు, నువ్వు ఏ సంఘానికి వెళ్తూ ఉన్నావో ఆ సంఘ కాపరికి తెలిసి ఉండవచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యముగా నీవు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అన్నాను మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథములో 1 అధ్యాయము 10వ వాక్యంలో చూస్తే, అన్న బహు దుఃఖాక్రాంతురాలై యెహోవాను ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చిందట. చూడండి, శిలోహులో ఉన్నటువంటి ఆ దేవుని మందిరానికి వెళ్ళి నిలువు మోకాలు వేసి 2 హస్తాలు సీయోనులో ఆసీనుడైనటువంటి ప్రభువారు వైపు సాసి, ప్రభువా నాకు ఒక్క మొగబిడ్డని ఇస్తే వాడిని మరలా మీ సేవ కొరకు ఇస్తానయ్యా, నాకున్నటువంటి నిందను తొలగించు ప్రభువా, అయ్యా పరిపూర్ణంగా మీ సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాను, పరిపూర్ణంగా మైనటువంటి సంతోషాన్ని మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశావు కదా. వాగ్దానాలు ఏ ఒక్కడు నిరర్ధకము కాదు. అవసరమైన అయితే ఆకాశము భూమి గతించినను గతించవచ్చు, కానీ నా మాటలు గతించవని మీరు చెప్పుస్తూ ఉన్నారు కనుక ఒక మగబిడ్డను అనుగ్రహించండి ప్రభువా అని చెప్పి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఈ యొక్క అన్న ప్రార్థన చేస్తూ ఉంటే, మీదటికి అనగా 1 సంవత్సరం వెళ్ళక మునిపే చక్కడ కుమారుణ్ణి పొందుకున్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున అడగాలనే ఆలోచన అప్పుడు వచ్చింది. అవమానం కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నేనెందుకు ఈ నిందలు అనుభవించాలి, సర్వశక్తి కలిగిన దేవుని ఆరాధిస్తూ నేనెందుకు ఈ నిందలు అనుభవించాలి అనే ఒక ఆలోచనతో దేవుని మందిరంలో ఎలుగెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించింది. చక్కటి కుమారుడిని అనుగ్రహించాడు దేవుడు. ఆ కుమారుడే బాలుడైనటువంటి సమూయేలు మనుషులదైందనో దేవునిదైందనో జ్ఞానమందును వయస్సు ఎందును వర్ధిల్లుతూ దాను దేశం మొదలుకొని బెహర్షాబా దేశం వరకు కూడా యాజకత్వం చేస్తూ వచ్చాడు, నాయకత్వము చేస్తూ వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకున్నటువంటి అవసరాలు అక్కర్లు అనేకములు, అయినా వాటిని తీర్చాలి అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నాడు, నా నామమున మీరు నన్నేమడిగినని నేను చేస్తాను. ఒక స్థలం కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక బైక్ కావాలన్నా, వివాహము అద్భుతకరంగా జరగాలి అన్నా, పిల్లలు కావాలి అన్నా, నీ సంతోషము పరిపూర్ణం కావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అంటే నీ జీవితంలో కార్యాన్ని జరిగించి నీ ముఖము నిండా నవ్వును చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున మనము అడగాలి. అడిగితే తప్పకుండా నా అవసరాలన్నీ తీరుస్తూ వచ్చాడు, మీ అవసరాలన్నీ కూడా తీర్చడానికి ప్రభు సంసిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున తండ్రి అయినటువంటి దేవుని మనం అడగగలిగితే, మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడిగా, జ్యోతిర్మయుడైన దేవుడిగా, శ్రీమంతుడైనటువంటి ప్రభువుగా మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. తప్పకుండా మన ఈ మనం ఏదైతే అడిగామో దానిని అనుగ్రహించడానికి ఆయన తన దూతలను పంపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున అడగాలి. ఈ లేఖనాలన్నీ మనం ఆత్మ సంబంధంగా కొనసాగుతున్నటువంటి మన జీవితాలలో నెరవేర్చాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో అక్షరాల 100కి 100 పాళ్ళు నెరవేర్చబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను.